హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది ఇన్ఫినిక్స్ బ్రాండ్ వాళ్ళు మన ఇండియాలో ఈరోజు లాంచ్ చేయబోతున్న ఇన్ఫినిక్స్ హాట్ 11 2022. అయితే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇన్ఫినిక్స్ వెరీ సూన్ మన ఇండియాలో అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఉన్న మార్కెట్ని చాలా ఆక్యుపై చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ చాలా పెద్ద బ్రాండ్లు కూడా ఈ మధ్య మనకి కట్ చేస్తున్న ఫీచర్స్ వీళ్ళు చాలా వరకు దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ చాలా పెద్ద బ్రాండ్లు కూడా ఇవ్వలేని ఫీచర్లు వీళ్ళు ఈ పర్టికులర్ బడ్జెట్లో, ముఖ్యంగా 8,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ రాబోతుంది. 8,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్లో ఉన్న ఫీచర్లు మీరు 10,000, 12,000, 13,000 రూపాయల బడ్జెట్లో పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఇవ్వలేని ఫీచర్లు వీళ్ళు ఇస్తున్నారు. దాంట్లో వెరీ ఫస్ట్ది పంచువల్ కెమెరా. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య మనకి చాలా ఫోన్స్ 15,000, 20,000 రూపాయల బడ్జెట్లో కూడా డ్యూ డ్రాప్ నాచ్ని ఇస్తుంటే, వీళ్ళు మాత్రం 8,000 రూపాయల బడ్జెట్లో పంచువల్ కెమెరాని ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి. అండ్ రెండోది, మనకి ఈ మధ్య వస్తున్న ఫోన్స్లో 10,000, 12,000, 13,000 రూపాయల బడ్జెట్లో కూడా హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లేలు ఇస్తుంటే, వీళ్ళు 8,000 రూపాయల బడ్జెట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఇస్తున్నారు. ఇది కూడా చాలా అసలు మనం సపోర్ట్ చేయదగ్గ ఫీచర్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు ఇది. అండ్ మూడోది వెరీ ఇంట్రెస్టింగ్, మనకి టైప్ సి వచ్చి చానాళ్ళు అయిపోయింది, సంవత్సరాల తరబడి అయిపోతుంది, కానీ స్టిల్ మనకి 10,000, 12,000 రూపాయల బడ్జెట్లో మైక్రో ఎస్బి ఇస్తుంటే, వీళ్ళు 8,000 రూపాయల బడ్జెట్లోనే టైప్ సి ఇస్తున్నారు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ దీంట్లో యూఐ కూడా ఈసారి వీళ్ళు కొత్తగా వచ్చారు. అండ్ ఎక్స్ఓఎస్ అనే పేరే ఉంది, కానీ నిజానికి ఇది ఎక్స్ఓఎస్ కాదనుకుంటున్నాను నేను. ఇది ఒక స్టాక్ యాండ్రాయిడ్ దగ్గరగా ఉన్న యూఐ. దీంట్లో ఎలాంటి యాడ్స్ లేవు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంతకుముందు ఉన్న ఇన్ఫినిక్స్ ఫోన్స్లో వాళ్ళ యూఐలో కొన్ని యాడ్స్ బ్లోట్వేర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది, కానీ దీంట్లో మాత్రం చాలా తక్కువ, మినిమల్. అసలు నన్ను అడిగితే అసలు పెద్ద చెత్త అయితే ఏమీ లేదని చెప్పాలి. ఇదైతే చాలా ఇంప్రూవ్ అయితే చేశారు వీళ్ళు ఈ పర్టికులర్ ఫోన్లో. ఈ బడ్జెట్లో 8,000 రూపాయల బడ్జెట్లో మనకి చాలా నియర్ టు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. ఇవి మూడైతే నేను చెప్పాలనుకున్నాను. ఇన్ఫినిక్స్ వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. సో ఇవైతే మీరు ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీకు ఫీచర్లు కూడా దీంట్లో చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మన ఈ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. పైన మనకి ఇన్ఫినిక్స్ హాట్ 11 2021 ఉంది, 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ అని మనకి డిస్ప్లే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని కీ డీటెయిల్స్ ఉన్నాయి, సేమ్ 6.67 inches డిస్ప్లే అని రాశారు, ఫుల్ హెచ్డీ ప్లస్. అండ్ యూనిసెక్ T610 చిప్ సెట్ అండ్ 13 MP మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ 5000 mAh బ్యాటరీ, టైప్ సి పోర్ట్ అండ్ డిటిఎస్ ఆర్డీ సపోర్ట్ చేస్తుంది. అండ్ పర్టికులర్గా ఇన్ఫినిక్స్ బ్రాండ్ ఫోన్స్లో నేను ఎప్పుడు కూడా సర్ప్రైజింగ్ అనిపించే ఫీచర్ ఏంటంటే, సార్ వాల్యూస్ మాత్రం చాలా లో ఉంటాయి అన్నమాట. అసలు చాలా పెద్ద బ్రాండ్లు కూడా ఇంత మంచి వాల్యూస్ని మెయింటైన్ చేయలేవు. సో ఇక్కడ చూడండి, మీకు హెడ్కేమో 0.46 watts per kg ఉంది, బాడీకేమో 0.427 watts per kg ఉంది. సో చాలా మినిమల్, చాలా మంచి వాల్యూస్ని అయితే వీళ్ళు ఇందులో ఆఫర్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేస్తే యాజ్ యూజువల్ మనకు ఒక ఫోన్ ఉంటుంది. డిజైన్ కూడా ఈసారి చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు, సేమ్ మనకి పెద్ద బ్రాండ్లు తీసుకొచ్చిన డిజైన్ లాగే అనిపిస్తుంది. అండ్ రెండోది, దీంట్లో మీకు ఒక కేస్ ఇస్తున్నారు. చాలా బ్రాండ్స్ మనకి 10,000 రూపాయల బడ్జెట్లో కూడా కేస్ని ఆఫర్ చేయట్లేదు ఈ మధ్య బేసిక్ ఫోన్స్లో, వీళ్ళైతే కేస్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అండ్ ఒక 10 watts ఛార్జర్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది. అండ్ మీకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ ఫోన్కి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే, డిజైన్ కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు, చాలా డిఫరెంట్ డిజైన్తో తీసుకొచ్చారు. ఈ మధ్య వస్తున్న ట్రెండీ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నారు, సేమ్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయితే చేశారు ఈ పర్టికులర్ ఫోన్లో. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు అండ్ బ్యాక్ సైడ్ బాటమ్ సైడ్ మీకు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ ప్లాస్టికే కానీ చూడటానికి మాత్రం గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం పర్లేదు, మంచిగానే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ ట్రాకర్స్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్ అలాగే సింగిల్ స్పీకర్ ఉంటుంది. అండ్ ఈ స్పీకర్ మాత్రం చాలా లౌడ్గా ఉంది, మోర్ దాన్ ఎనఫ్ కాదు, మోర్ దాన్ ఎనఫ్ అనమాట. చాలా పెద్దగా అనిపిస్తుంది ఇది. అండ్ టాప్లో మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాకు, లెఫ్ట్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది, సిమ్ ట్రే ఓపెన్ చేస్తుంది, హైబ్రిడ్ స్లాట్తో వస్తుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్. ఫ్రంట్ సైడ్ మీకు మిడిల్లో పంచోల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇది 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఉన్న ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. సో ఓవరాల్గా మాత్రం చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది, మీకు కంపాక్ట్గా కన్వీనియంట్గానే ఉంటుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. పెద్ద డిస్ప్లే, ఇది ఎక్కువగా మీడియా కన్సంప్షన్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ
ఇన్ఫినిక్స్ ఫోన్స్లో బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అది చాలామందికి తెలిసిన విషయమే. బ్యాటరీ లైఫ్ మాత్రం వీళ్ళు చాలా బాగా ఆఫర్ చేస్తుంటారు. సో బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీని దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అంటే షేర్ చేస్తాను. ఇన్ఫినిక్స్ హాట్ 11 2022లో మీకు 6.7 inches ఫ్లెజరీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 500 nits వరకు ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసెక్ 3610 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 12 nanometer ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ 2.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 13 MP మెయిన్ కెమెరా, రెండోది ఒక 2 MP కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 W ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. టైప్ సి పోర్ట్తో వస్తుంది. 111 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అండ్ వీళ్ళ XOS వస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న ఆన్ పేపర్ హార్డ్వేర్ లెవెల్ కాన్ఫిగరేషన్ అనమాట. నిజానికి దీంట్లో మనకి XOS అని పేరు చెప్పారు కానీ నాకైతే ఇది ఎందుకో స్టాక్ అనేటికి దగ్గరగా అనిపిస్తుంది. అండ్ UI కూడా ఇంతకుముందు ఇన్ఫినిక్స్ ఫోన్లో ఉన్న UI లాగా లేదు. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ కూడా అబ్జర్వ్ చేస్తే దీంట్లో యాప్స్ మాత్రం చాలా చాలా మినిమల్గా ఉన్నాయి. కొన్ని యాప్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు, ముఖ్యంగా ఫేస్బుక్ గ్రూప్కి సంబంధించిన యాప్సే ఒక 3 ఉన్నట్టున్నాయి. అవి మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించిన ఒక 5-6 యాప్స్ అయితే దీంట్లో మనకి కనిపిస్తాయి. సో యాప్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, మినిమల్గానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నాకు ఎక్కడ ఇది స్టాక్ అనేది ఎక్స్పీరియన్స్ అనిపించింది అంటే మీరు పైనుంచి కిందకి డ్రాగ్ చేసినప్పుడు నోటిఫికేషన్ ప్యానల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది క్లీన్ ఆండ్రాయిడ్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్యానల్ అనమాట. అండ్ ఒకసారి సెటింగ్స్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు కస్టమ్ రోమ్స్ వాడే వాళ్ళు అయితే మీకు క్లారిటీ ఉంటుంది. మీకు నియర్ టు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కస్టమ్ రోమ్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇదే ఇంటర్ఫేస్ ఉంటుంది. సేమ్ ఏవైతే మనకి రెగ్యులర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫోన్స్ ఉంటాయో అలాంటితో తీసుకొచ్చారు. ఇది ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్స్లో ఉండే UI కాదు అసలు. నిజానికి కొంచెం డిఫరెంట్గా, కొంచెం సింపుల్గా, చాలా నీట్గా, చాలా ప్లెయిన్గా ఉంది. అండ్ చాలా ఫాస్ట్గా, ఫ్లూయిడ్గా కూడా అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఒకసారి మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చూపిస్తుంది. 4 GB ర్యామ్ వేరియంట్ మన దగ్గర ఉంది. అండ్ 64 GB ఇంటర్నల్ మెమొరీ ఉండేది మన దగ్గర ఉన్నట్టు చూపిస్తుంది. అండ్ మనకి 5000 mAh బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 అని చూపిస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ప్రజెంట్కి మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే దీంట్లో లేదనమాట. సో UI మాత్రం చాలా సింపుల్గా, స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా, మంచి నీట్గా అనిపిస్తుంది. ఇది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫీచర్ అనమాట ఈ పర్టికులర్ ఫోన్లో. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఇండోర్ కండిషన్లో పర్లేదు, మంచిగానే ఉంది. దీని మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 500 nits వరకు ఉంటుంది. అండ్ ఇండోర్ కండిషన్లో మాత్రం కలర్ క్వాలిటీ చాలా బాగుంది. నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 13 MP కెమెరా ఉంటుంది. ఇది ఒకటే దీంట్లో యూస్ఫుల్ కెమెరా 2 కెమెరాస్లో. అండ్ దాని క్వాలిటీ మాత్రం ఓకే, యాక్సెప్ట్ చేయదగ్గ విధంగానే ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే 7000-8000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్స్లో ఎలాంటి కెమెరా ఉంటుందో అలాగే ఉంది. సో దీంతో పెద్ద మిరాకిల్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. అండ్ ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా ఉంది. ఇది కూడా అబవ్ యావరేజ్గానే ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో ఫోన్స్లో ఉండే కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుందో అలాగే ఉంది. పెద్దగా దీని నుంచి కూడా మనం ఎలాంటి మిరాకిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ అనమాట. అండ్ దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 10 W ఛార్జ్ అయితే వీళ్ళు దీంట్లో సప్లై చేస్తున్నారు. మెయిన్గా దీంట్లో వీళ్ళు తీసుకొచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కావచ్చు ఈ పట్ల 8000 రూపాయల బడ్జెట్లో, అండ్ పంచువల్ కెమెరా కావచ్చు, టైప్ సి పోర్ట్ కావచ్చు, అండ్ మంచి క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ కావచ్చు, లుక్ కావచ్చు, అండ్ ముఖ్యంగా UI ఆ చెత్త అంతా తీసేసి క్లీన్ ఆండ్రాయిడ్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కెమెరాలు కొంచెం మీరు ఓకే, మీకు ఇందాక కొన్ని శాంపుల్స్ చూపించాను కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కెమెరా శాంపుల్స్ ఓకే అనుకుంటే 8000 రూపాయల బడ్జెట్లో మాత్రం దీని ఒక లుక్ అయితే వండి పర్లేదు, మంచిగానే ఉంది ఫోను. ప్రీవియస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ అని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ హాట్ 11 2022కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.